హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫైనల్ గా వాట్సాప్ మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఎన్నో రోజుల నుంచి ఈ అప్డేట్ గురించి లక్షల మంది ఎదురునే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఆ అప్డేట్ అంటే చాలా మంది వాట్సాప్ లో మనకు ఆటోమేటిక్ గా ఎవరు పడితే వాళ్ళు మన గ్రూప్ లో యాడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. అంటే రకరకాల నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా ఇమేజెస్ కావచ్చు, రావడం కావచ్చు. అంటే టైం లేని టైంలో మనకు అవసరం లేని వాట్సాప్ మెసేజ్లు అన్నీ మన గ్రూప్లో యాడ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనకు ఆటోమేటిక్గా మెసేజ్లు అన్నీ రావడం జరుగుతుంది కదా. వాటన్నిటినీ అంటే మీరు ఎవరికైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే గ్రూప్లో మనకు యాడ్ మనల్ని యాడ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ అఫీషియల్ అప్డేట్ని వాట్సాప్ అనేది కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం ముందుగా మీరు వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు త్రీ డాట్స్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళండి. అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు ప్రైవసీ ఆప్షన్ వస్తుంది. దీంట్లోకి వెళ్ళినట్టయితే కింద మీకు గ్రూప్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. కింద చూడండి, ఈ గ్రూప్స్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే అంటే మీకు గ్రూప్లో మీ యొక్క నంబర్ని ఎవరు పడితే వాళ్ళు యాడ్ చేసుకోవాలా, లేదా మీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మీ నంబర్ ని యాడ్ చేసుకోవాలా, లేదా ఎవరు కూడా మీకు గ్రూప్ లో యాడ్ చేయొద్దా అనేది మనకు ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మై కాంటాక్ట్స్ పైన ట్యాప్ చేసినట్లయితే మన మొబైల్లో ఫీడ్ అయిన కాంటాక్ట్స్ వాళ్ళు మాత్రమే మనల్ని వాళ్ళ యొక్క గ్రూప్ లోకి యాడ్ అనేది చేశారు. నోబడి నో పైన ట్యాప్ చేశారనుకోండి, ఎవరు కూడా జన్మలో మిమ్మల్ని గ్రూప్ లోకి యాడ్ అనేది చేసుకోలేరు అన్నమాట. ఈ విధంగా మనకు ఈ ఆప్షన్ అనేది చాలా సూపర్ గా అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఎవరైతే బీటా టెస్టర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అప్డేట్ వస్తుంది. మీరు ఒకసారి మీ యొక్క వాట్సాప్కి వెళ్ళేసి వన్స్ ప్లేస్టోర్కి వెళ్ళేసి అప్డేట్ చేసి ఒకసారి చెక్ అనేది చేసుకొని మీకు అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు గ్రూప్లో జాయిన్ అనేటట్టు మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా వండర్ఫుల్ అప్డేట్ అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మనకు ఆటోమేటిక్గా గ్రూప్లో యాడ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లను పంపిస్తుంటారు. వాటిని నిరాకరించడానికే ఈ అప్డేట్ చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ అప్డేట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.